అంటే చంద్రబాబు గారు మీరేమంటారు? ఇందాక మీరు కంటిన్యూ చేస్తున్నారు, ఇందులో కాలర్ లైన్ లోకి వచ్చారు కాబట్టి చెప్పండి. అదేండి, నేను నేను అందరి మీడియా వాళ్ళని చెప్పట్లేదండి. ప్రైమ్ 9 లాంటి వాళ్ళు కొంతమంది మాకు సపోర్ట్ చేస్తున్నారు. మీ ద్వారా అట్లీస్ట్ నిజాలు బయటకు వస్తుందని మా ఆవేదన ఏంటంటే, నువ్వు మీడియా ఛానల్ న్యూట్రల్ గా ఉండండి. వైసీపీ అధికారంలో ఉంది, ఫస్ట్ వాళ్ళ పేరు వేయండి. ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఉంది, నెక్స్ట్ వాళ్ళ పేరు వేయండి. ఈ రాష్ట్రంలో 8% 10% ఓటు మొన్న ఎలక్షన్స్ లో వచ్చాయి జనసేనకి, జనసేన నెక్స్ట్ వేయండి. బీజేపీ 2% ఓట్ పర్సంటేజ్ వచ్చింది లాస్ట్ ఎలక్షన్ లో, బీజేపీ నెక్స్ట్ వేయండి. బీజేపీ ప్లస్ ఏంటండి? ప్లస్ ఉనికి లేని బీజేపీ, లోకల్ గా క్యాడర్ లేని, ఓట్ పర్సంటేజ్ లేని బీజేపీ పేరేసి ప్లస్ వేయడం ఏంటంటే జనసేన వేయడానికి ఎందుకండి వీళ్ళకి ఇబ్బంది? ఓకే, మాకు ఒక సీట్ వచ్చినా ఒక్క సీట్ అని వేయండి. ఏంటి మీకు ప్రాబ్లం ఏంటి? జనసేనకి ఇంత వచ్చిందని మీరు జనసేన పేరు లేకుండా, మీరు నేను చాలా డిబేట్స్ లో కానీ కొన్ని కొన్ని ఏమంటారు కొన్ని కొన్ని డిస్కషన్స్ లో కనీసం జనసేన ఫ్లాగ్ వేసే సపోర్ట్ కూడా మీరు చేయకపోతే, మేమేద రెవల్యూషనరీ పాలిటిక్స్ చేయాలి, రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి, యువతకి మేము అవకాశం ఇవ్వాలి, ప్రక్షాళన చేయాలి ఈ వ్యవస్థని అని మేము వస్తుంటే జనసేనని సపోర్ట్ చేయడానికి ఎందుకండి వీళ్ళు ఎంత భయపడుతున్నారు? ఎవరికి అంటే నిన్న గనక మీరు చూస్తుంటే చంద్రబాబు గారు, మీడియా అనేది న్యూట్రల్ గా ఉండాలి కదా చంద్రబాబు గారు, నిన్న గనక మీరు చూస్తుంటే ప్రజలందరికీ తీసుకెళ్ళడానికి చంద్రబాబు గారు, నిన్న మీరు చూస్తుంటే ఆ లిస్ట్ డిస్ప్లే లిస్ట్ లో బీజేపీ ప్లస్, బీజేపీ ప్లస్ లేదా ఇతరులు ఈ కేటగిరీలోకి జనసేనని కలపటాన్ని ఏ రకంగా చూస్తున్నారు? ఇది చాలా దారుణం అండి. బీజేపీ ప్లస్ అంటే జనసేన పార్టీని చూడడానికి, అది చూపించడానికి వీళ్ళు ఎంత వెనకాడుతున్నారు. మేము ఒకటే, మేము దాన్ని కూడా పాజిటివ్ తీసుకుంటామండి. మీరు మీరు మమ్మల్ని ఎంత స్ట్రాంగ్ అని మీరు ఎవరైతే ఈ మీడియా ఛానల్ ని నడుపుతూ బ్యాక్ ఎండ్ లో నడుపుతున్నారో వాళ్ళు జనసేన పేరు కళ్ళకు కనపడ్డా, జనసేన వాళ్ళు బయటకు వచ్చినా, జనసేన వాళ్ళు జనసేనను చూపిస్తేనే నెక్స్ట్ మనకి ఉనికే లేకుండా పోతుంది అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు జనసేనని ప్రజలందరికీ కళ్ళకి కనపడకుండా కప్పాలనుకుంటున్నారు. కానీ మేము ఇవన్నీ ఛేదించి మాకున్న మాధ్యమాల ద్వారా తొందరలోనే, మీరు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారండి, తొందరలోనే ప్రతి నియోజకవర్గంలో 2-3 రోజులు ఆయన స్టే చేయబోతున్నారు. ఈ ఎలక్షన్స్ లో ముఖ్యంగా ఈ పంచాయతీ ఎలక్షన్ ని మేము కూడా ప్రిస్టేజియస్ గా తీసుకున్నాం. తొందరలోనే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే మొన్న ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు జనసేన మద్దతుదారులు. చంద్రబాబు గారు, చంద్రబాబు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. విక్రమ్ గారు చెప్పండి, అంటే తెలుగుదేశం క్లెయిమ్ చూస్తే 38.7%, వైసీపీ ఏమో 92%, అంటే సెకండ్ ప్లేస్లో తాము ఉన్నప్పటికీ కూడా దాన్ని మార్కెట్ చేసుకోలేని పరిస్థితిలో జనసేన ఉందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు వాళ్ళంతా నీవుగా మాట్లాడితే మనం చేయగలిగింది ఏమీ లేదండి. ఇవాళ వాడు చెప్తున్నారు, వాడి నియోజకవర్గంలో ఎక్కడో ఒక ఎస్ఐ ఎవరో వచ్చి వాళ్ళ అభ్యర్థిని బెదిరించాడు, దాన్ని ఎవరు మీడియాలో చూపించలేదు అని చెప్తున్నారు. నేను సూటిగా ఒకటి క్వశ్చన్ అడుగుతున్నాను. ఇవాళ మీరు చెప్పేంత వరకు ఏది 1000 గ్రామాల్లో జనసేన 2వ స్థానంలో ఉందని మీ ప్రైమ్ 9 చెప్పేంత వరకు కూడా జనసేన వాళ్ళకే తెలియదు అంటే ఏంటి అర్థం? యాక్చువల్ గా ఏం జరగాలండి? ఇవాళ ఆయన చెప్తున్నారు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నామండి. అంటే ఇప్పుడు ఒకటండి, నేనేమి వ్యతిరేకంగా కాదు, బట్ వాళ్ళు చేయాల్సింది చేయలేదని చెప్పడం కోసం నేను చెప్తున్నాను తప్ప మనకేమి ఏ పార్టీ మీద ఇష్టం లేదు, లేకపోతే నాకు అది ఇష్టం లేదు. ఒకటి ఏం చెప్, ఇప్పుడు ఆ అభ్యర్థిని ఎవరినో బెదిరించారండి, అది రాష్ట్ర పార్టీ దృష్టి తీసుకెళ్లారా? రాష్ట్ర పార్టీ వాళ్ళకి ఏమన్నా లీగల్ రెమెడీ ఏమైనా ఇవ్వడానికి ఏమైనా సిద్ధంగా ఉందా? వాళ్ళది రౌండ్ ది క్లాక్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏమైనా ఒక లీగల్ సెల్ ఒకటి ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా? ఎక్కడ ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళకి ప్రొటెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి, ఎస్సీసీ దృష్టికి ఏమన్నా తీసుకెళ్లాలా, ఎస్సీసీని ఏమన్నా కలవాలా, ఎస్సీసీని ఏమన్నా కలిశారా, ఇట్లాంటివి ఎక్కడ చూడలేదు. మరి ఎక్కడ ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్టు కనబడుతుంది? ఏ విధంగా మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పార్టీగా వాళ్ళకి రావాలి కదా? 900 గ్రామాల్లో మనకి ద్వితీయ స్థానంలో ఉన్నాం మనం అనేటువంటి డేటా వాళ్ళ ద్వారా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మరొకరు కనుక మీడియాని పిలిచి ఇదిగో ఎస్ ఈ గ్రామంలో మీకు ఏదైతే డేటా వచ్చిందో ఆ డేటాను చూపించి ఈ గ్రామంలో మాకు 900 గ్రామాల్లో ద్వితీయ స్థానం వచ్చింది, పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఇన్ని చోట్ల మేము గెలిచాము, వాళ్ళందరూ రేపు పొద్దున ఇక్కడికి వస్తున్నారు అని కనుక ఏమైనా చెప్పారా? ఇదంతా లేకుండా ఈ మీడియాని బ్లేమ్ చేయటం, లేకపోతే మేము చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాం, లేదా మన బోటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మనల్ని టార్గెట్ చేసి ఏదో బీలిటీలు చేయడానికి ట్రై చేసి, దీనివల్ల ఉపయోగం లేదండి. మీరు వ్యవస్థ ఇవాళ పంచాయతీ ఎలక్షన్స్ అనేది ఇవాళ లోకల్ బాడీస్ నుంచి గాంధీజీ చెప్పారు గొప్ప సామాజిక నాయకత్వం బయటకు వస్తుంది. మీకు యువకులు వస్తారు, మహిళలు వస్తారు, బలహీన వర్గాలు వస్తారు, కొన్ని వేల మంది వస్తారు, మీకు నాయకులుగా పుట్టి ఉద్భవిస్తారు,
అటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోకుండా వాళ్ళ ఏదో మీడియా మీడియా అన్నది అది తాత్కాలికం అండి. బట్ ఒకటి వాస్తవం సర్ఫేస్ అవుద్ది సూనర్ ఆర్ లేటర్. కానీ మీరు చేయాల్సిన బాధ్యతలు మీరు విస్మరించి మీడియాను మరొకరును మరొకరును బ్లేమ్ చేస్తా ఎంతకాలం మీరు ఈ విధంగా ముందుకెళ్తారు? వాళ్ళ ప్రైమ్ నైన్ పెట్టేంత వరకు కూడా రాష్ట్ర ప్రజలకు తెలియదు 900 గ్రామాల్లో జనసేన రెండో ద్వితీయ స్థానంలో వచ్చిందను లేకపోతే ఇంకేదోనేను. మీరేం చేశారు పార్టీగా? మీరేమన్నా చేసి చేయగలిగారా? మీరేమైనా ఎస్సీసీకి రిప్రజెంటేషన్స్ ఇచ్చారా? మీ అభ్యర్థుల మీద దౌర్జన్యం చేసే వాళ్ళు మీరేమైనా ప్రొటెక్షన్ ఇచ్చారా? మీ లీగల్ రెమెడీ ఇచ్చారా? నాకు తెలుసా సెంగళూరి ప్రసాద్ గారు వీళ్ళంతా చాలా మంచి నాయకులు ఉన్నారు, వాళ్ళకి లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు ఆఫర్ చేస్తారు వాళ్ళ లీగల్ గా ఏదన్నా కావాలంటే. వాళ్ళకి ఎవరు బాధ్యతలు ఇచ్చారా? ఎంతమంది బాధ్యతలు ఇచ్చారు? ఆ బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించారా? ఇవన్నీ లేకుండా రెండు పార్టీలు రెండు బలమైనటువంటి పార్టీలు పోటీ పడుతున్నాయి. ఖచ్చితంగా మీరు ఏమీ లేనప్పుడు మిమ్మల్ని మార్జినల్ చేసేస్తారు, చేయడానికి ప్రయత్నిస్తారు, జరిగింది అదే. విక్రమ్ గారు కాలర్ లైన్ లో ఉన్నారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. విక్రమ్ గారు, భవానీ గారు రాజమండ్రి నుంచి. భవానీ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు అక్కడ ఉన్నవారు చెప్తున్నారు ఇప్పుడు మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదు అదని. కాదండి, మీడియా ఒక పవర్ఫుల్ అది ప్రజలకి అవేర్నెస్ తీసుకొచ్చేది. అసలు రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి మార్పు వస్తుంది, పంచాయతీల్లో మార్పు వస్తున్నప్పుడు తప్పకుండా చూపించాలండి. మనం చూపించాల్సిన అవసరం లేదు అంటే అంత ఇది లేదేమో అనిపిస్తుంది. మీకు మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఇందాక ఆయన చెప్పారు ఎస్ఐ గారు వచ్చారని. అంటే పోలీసులు కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ప్రజల రక్షణ కొరకు ఉన్నవాళ్ళు ఈ రకంగా వస్తున్నారనేది కూడా ప్రజలకు తెలియాలి. ప్రతి విషయం అది మంచి అయినా చెడ్డైనా ఏ పార్టీదైనా ప్రజలకు తెలియాలండి. ఎందుకంటే సుహృద్భావ వాతావరణంలోనే ఎన్నికలు జరగాలి. అదిరింపులు బెదిరింపులు ఉంటాయంటే అది ప్రజాస్వామ్య రాజకీయం అవదు కదండి. అదిరింపులు బెదిరింపులు ఉండకూడదనే కదా. మన జనసేన పార్టీ సుహృద్భావ వాతావరణంలో మనమంతా మంచి పరిపాలన తెచ్చుకుందాం, మంచి వాళ్ళని ఎన్నుకుందాం, ఈ రకమైన మిగతా అన్హెల్దీ రాజకీయానికి ఫుల్ స్టాప్ పెడదామనే కదా మార్పు తెస్తున్నారు. సో ఆ మార్పు అనేది ప్రజలకి మీరే అన్నారు. ప్రైమ్ నైన్ ద్వారా నాకు ఇన్ని పొజిషన్స్ వచ్చాయి నాకు తెలియదండి అని ఎనలిస్టులు, మీకే తెలియకపోతే సామాన్య ప్రజానికానికి ఎలా తెలుస్తుందండి? సో ప్రతి విషయం ప్రతి క్షణం కూడా ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం మీడియాకి ఎంతైనా ఉండే వాళ్ళ బేసికల్ రెస్పాన్సిబిలిటీ అండి అది. రైట్, థ్యాంక్ యూ భావని గారు. పృథ్వీ గారు మచిలీపట్నం నుంచి. పృథ్వీ గారు హలో, నమస్తే అండి. నమస్తే పృథ్వీ గారు. నమస్కారం చంద్రబాబు గారు, నమస్కారం అండి. సో ప్రైమ్ నైన్ న్యూస్ గారు థ్యాంక్స్ఫుల్ అండి, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాకు తెలుస్తుంది అట్లీస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే మీడియా గురించి ఇంత డిస్కషన్ వస్తుంది కానీ అఫ్ కోర్స్ మీడియా సపోర్ట్ చేయొచ్చు సపోర్ట్ చేయకపోవచ్చు పక్కన పెడితే అట్లీస్ట్ వాస్తవాలు చేయట్లేదు అని వాళ్ళు చాలా మంది ఎందుకంటే చాలా మంది ఇష్యూస్ రేస్ చేస్తున్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ చెప్తున్నారండి, మన వైజాగ్ స్టీల్ లో ఏదైతే ఇష్యూ జరుగుతుందో అక్కడ కార్మిక సంఘాలే కానీ లోకల్లో ఉన్న వాళ్ళే కానీ స్థానికులే కానీ ఎంతో ఫైట్ చేస్తున్నారు. నిన్న ఈ పంచాయతీ ఎన్నికల నిమిత్తమే కానీ తర్వాత షర్మిలా గారు పార్టీ పెట్టిన తర్వాత కానీ తెలంగాణ పార్టీ పెడతామని ఏదో మీటింగ్ జరిగితే మార్నింగ్ నుంచి డిబేట్ పెట్టి ఈవినింగ్ వరకు అదే చెప్పారు కానీ అట్లీస్ట్ వైజాగ్ లో ఇలా జరుగుతుంది దానికి ప్రతి మీడియా ఫోకస్ గా కూర్చొని అక్కడే ప్రతి వ్యక్తితో మాట్లాడి అట్లీస్ట్ దాన్ని ఫుల్ కవరేజ్ ఇచ్చి ఉంటే వాళ్ళు దేశం మొత్తం చూసేదండి. ఇటు అని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, అన్ని న్యూస్ ఛానల్స్ కొన్ని ఛానల్స్ ఏదైతే యెల్లో మీడియా అని చెప్పుకున్నా బ్లూ మీడియా అన్నట్టు డివైడ్ చేసి చెప్తున్నారో అట్లీస్ట్ అలాంటి మీడియా ఫోకస్ చేస్తే వాళ్ళు దేశం అంతా అక్కడ ఏం జరుగుతుందో చూస్తాం. అలాంటివన్నీ మనం విస్మరించి మన అదర్ దాన్ని ఏదో ఫోకస్ చేస్తున్నామండి. అండ్ ఇంకోటి ఏవైతే ఇష్యూస్ మనకి ఎక్కడైతే గెలిచిన చోట వేయటానికి కూడా నిజంగా ఇవాళ నిజంగా నేను లోకల్ గా మేము చూస్తున్నామండి, జనసేన పరంగా ఇన్ని గెలిచారు ఇన్ని గెలిచారు. నిన్న పోతన మహేష్ గారు అనౌన్స్ చేసిన జరిగింది 250 పైచీలకు వచ్చినాయని, అలాగే మీ ప్రైమ్ న్యూస్ ద్వారా కొంతమంది తెలిసిన 1500 వరకు రెండో స్థానంలో వచ్చినాయి అని కూడా కొన్ని తెలిసినవి. తెలిసిన వంటి మాకు నిజంగా చాలా మంది గ్రౌండ్ లెవెల్ కు అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి వాట్సాప్ నుంచి వస్తున్నాయి కానీ ఏది నిజం అని తెలియలేదు. మీ న్యూస్ ఛానల్ ద్వారా చాలా మందికి ఇవాళ స్టేట్ లో అంతా కూడా స్ప్రెడ్ అయ్యి తెలిసింది. అట్ ద సేమ్ టైం నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలిగారు ధైర్యంగా. జనసేన పార్టీ నాది పోతన మహేష్ లాంటి లీడర్స్ ఎలా డైరెక్ట్ గా ఓపెన్ గా ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేయరు. అండ్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఇలాంటి న్యూస్ ఛానల్. పృథ్వీ గారు థ్యాంక్ యూ. ఏడుకొండల అని మరో కాలర్ లైన్ లో ఉన్నారు. ఏడుకొండల గారు నమస్తే, చెప్పండి. ఏడుకొండల గారు సార్ నమస్తే, చెప్పండి. సార్ ఇప్పుడు అది మన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి సార్, మీడియా చెప్పకపోయినా వీళ్ళు చెప్పాలి ప్రెస్ మీట్ పెట్టి. వాళ్ళు రాని వాళ్ళే అలా చెప్పుకున్నప్పుడు వచ్చేవాళ్ళు వీళ్ళు చెప్పుకోవాలి, మీడియా చెప్పకపోయినా. రైట్, అవును సార్, రైట్.
రైట్ థ్యాంక్ యూ ఏడుకొండల గారు. చూసారుగా చంద్రబాబు గారు అంటే జనసేన నాయకులు కనీసం తాము గెలుపొందిన స్థానాలు ఎన్ని వచ్చాయి అనేది కనీసం చెప్పుకునే పరిస్థితిలో ఉండాలి. చెప్పుకుంటే తర్వాత నెక్స్ట్ ఫేజ్ కి ఏమన్నా ఒక బూస్ట్ ఇచ్చినట్టు. నేను అదే కదా చెప్తున్నాను, మేము మాకున్న మాధ్యమాల ద్వారా మేము చెప్తున్నాం, అది మీ వరకు ప్రజల వరకు రీచ్ కాలేదంటే మీడియా నేను అందరికి చెప్పట్లేదు. ఈ రోజు నేను ఐ రియల్లీ అప్రిషియేట్ ప్రైమ్ నైన్ అండి, మీరు మాకు సపోర్టివ్ గా మాకని కాదు ఉన్నది ఉన్నట్లు ప్రజలకు తెలియజేయడంలో మీరు చేస్తున్న ప్రయత్నానికి మేము నిజంగా జనసేన పార్టీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా పార్టీకి లీగల్ సెల్ ఉన్న నేను నిన్న చెప్పింది, నేను నిన్న మా కళ్ళ ముందర జరిగిన విషయాన్ని చెప్పాను. వీళ్ళు ఎవరైనా ఒకరు ముందుకు వస్తున్నారంటే వాళ్ళని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తారు? మేమేదో నామినేషన్ కూడా వేయక ముందు సోన్స వ్యక్తి నామినేషన్ వేస్తున్నాడని అతన్ని బెదిరించడం, సాక్షాత్తు మేము ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాం మా ఇంటికి వచ్చి పోలీసులు బెదిరించడం, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా అడ్డు పెట్టడం, వాళ్ళు ఎవరైనా క్యాస్ట్ సర్టిఫికేట్ వెళ్తే మీకు రాజకీయాలు అవసరమా? ఈ రోజు మాట్లాడతాడండి రేణుగుంట ఎంఆర్ఓ శివప్రసాద్, మా ఒక వ్యక్తికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే మేము కాల్ చేస్తే మీకేం ఫ్యాషన్ అయిపోయింది యువతకి రాజకీయాలు అవసరమా? మీరు నామినేషన్ వెయ్యాలా అని బరి తెగించి మాట్లాడుతున్న ఎంఆర్ఓలు, బరి తెగించి బిహేవ్ చేస్తున్న పోలీసులు ఈ వ్యవస్థలో ఉంటే ఎలా ముందుకు వస్తారండి ధైర్యం చేసి సామాన్యుడు? మేము ఎవరైతే యాక్టివ్ గా చేయాలంటున్నారో వాళ్ళకి అండగా లోకల్ గా మా కార్యవర్గం ఉంది, లీగల్ సెల్ ఉంది, శాంతి ప్రసాద్ గారు, ప్రతాప్ గారు, ఇలా చాలా మందిని మేము లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు. జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఏ సమస్య వచ్చినా మేము పార్టీలో మాకు కంట్రోల్, మాకు టోల్ ఫ్రీ నెంబర్ ప్రతి ఒక్కరు. ఈ రోజు అయితే మా చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బోలిశెట్టి సత్య గారు కూడా ఇక్కడే అందుబాటులో ఉన్నారు. ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో చాలా దారుణాలు జరుగుతున్నాయి, కిడ్నాపులు జరుగుతున్నాయని ఇక్కడ పార్టీ అధిష్టానం కూడా ఇక్కడ వచ్చింది. జనసేన పార్టీకి చాలా స్ట్రాంగ్ గా క్యాడర్ ఉంది, నాయకత్వం ఉంది. మాకు ఏదైనా సమస్య వస్తే డైరెక్ట్ గా మా పార్టీ అధ్యక్షులు వారితో చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి. సో రీజనల్ పార్టీస్ చేసే విధంగా మేము చేయమండి. మేము ఒక సిద్ధాంతం ప్రకారం ముందుకెళ్తాం. డెఫినెట్ గా సెకండ్ నోటిఫికేషన్ లో సెకండ్ టైం జరిగే ఎలక్షన్స్ లో డెఫినెట్ గా మేము ఆల్రెడీ మాకున్న సోర్సెస్ ద్వారా ప్రతి ఒక్కరు లోకల్ గా కూడా మేము ప్రెస్ మీట్లు పెట్టో లేకుంటే వీడియో ద్వారానో మేము తెలియజేస్తున్నాం. తొందరలోనే పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఒక నిర్మాణాత్మక జనసేన ఒక ప్రాపర్ డైరెక్షన్ లో వెళ్ళడానికి రెడీ అవుతుంది. విక్రమ్ గారు ఇండికేషన్ ఇచ్చారు చంద్రబాబు గారు అయితే ఇప్పుడు ఈ సజెషన్స్ తర్వాత ఒక ప్రాపర్ డైరెక్షన్ లో జనసేన ముందరకు వెళ్ళడానికి, అలాగే తాము సాధించిన విజయాల ఖాతాని జనం ముందు పరచడానికి కూడా సిద్ధంగా ఉందంటున్నారు, మీరేమంటారు? నేను అనేది ఏం లేదండి. ఇప్పుడు మీరైనా ఎవరైనా కూడా అంటే ఏ విధంగా ఇవాళ ఒక ఇవాళ మనకి ఉదాహరణకి కోవిడ్ వచ్చిందండి, కోవిడ్తో ప్రపంచం అంతా అల్లకల్లోలం అయింది, కానీ అక్కడికి ఆగిపోయిందా? వేరే మార్గం చూసుకొని ఆ మార్గం నుంచి ముందుకు వెళ్తున్నారు. ఏదైనా కూడా అంతే ఉంటుంది. అంతే కానీ మీడియా ఇలాగుంది అలాగుందని అంటే ఉండట్లేదు కాబట్టి మనం ఏం చేయాలనేటువంటి దానికి ఒక ఆల్టర్నేటివ్, ఒక మార్గం ఉండాలి తప్ప వాళ్ళని బ్లేమ్ చేసుకుంటానో. ఇప్పుడు వారెవరో భవానీ గారు వారు చెప్తున్నారు నేనేదో బ్లేమ్ చేస్తున్నాను. మనం కాదు, మనం ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు మీరు చెప్పేంత వరకు ఇప్పుడు నాకు ఎలా తెలుస్తుందండి, ఇప్పుడు అనలిస్టులకు తెలిసిపోతాయి అన్ని, ఎవరో వాళ్ళ పార్టీలు ఇస్తేనే కదా ఇన్ఫర్మేషన్, మనం దాని మీద విశ్లేషణ చేస్తాం. మీరు చెప్పేంత వరకు కూడా ఆ పార్టీ దగ్గర 900 గ్రామాల్లో మనం ద్వితీయ స్థానంలో ఉన్నాం అనేటువంటి ఇన్ఫర్మేషన్ లేదనంటే మరి వాట్ ఈస్ ది అంటే ఇది కాదు ఆ పార్టీలో ఏం జరుగుతుంది అనేటువంటిది కొంత ఉంటుంది కదా. అంటే ఎందుకు ఈ విధంగా ఉన్నారు? గెలగలిగినటువంటి సత్తా ఉంది, పనిచేసే వాళ్ళు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కింది స్థాయిలో క్యాడర్ ఉంది అంటున్నారు. బట్ వేర్ వెంట్ రాంగ్ అనేటువంటిది ఒక ఇంట్రోస్పెక్షన్ జరగాలి కదా, అది జరగలేదనేదే మనం చెప్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పేంత వరకు, ఒక మీడియా చెప్పేంత వరకు కూడా వాళ్ళు ఎందుకు క్లెయిమ్ చేసుకోలేకపోయారు 900 గ్రామాల్లో మాకు ద్వితీయ స్థానంలో వచ్చింది అనేది? ఎందుకంటే ఆ పార్టీ యంత్రాంగం ఉండాలి కదా, పార్టీ యంత్రాంగం ద్వారా ఎప్పటికప్పుడు డేటా రావాలి. మరి ఆ డేటా మరి వాళ్ళు ఎందుకు చెప్పుకోలేదు అనే దాని మీదనే చేసి మళ్ళీ అది ఒక డిఫరెంట్ పార్టీ అన్నప్పుడు డోంట్ ఎంటర్ ఇన్ ఎలక్షన్ ఫ్రే అలాంటప్పుడు అది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను వ్యక్తిగతంగా ఆ పార్టీ మీద వ్యతిరేకత కాదు, బట్ ఏంటంటే వాట్ షుడ్ హావ్ బీన్ డన్ అనేటువంటి దాని మీద నేను చెప్పదలుచుకున్నాను. అది జరగట్లేదని చెప్తున్నాను. అది దానికి మీడియాని మీరు బ్లేమ్ చేయకండి, మీడియా అట్టానే ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది, ఇంకా ఉంటుంది, ఇంకా దుర్మార్గంగా కూడా ఉండొచ్చు. కానీ అంత మాత్రం చేత మీరు అక్కడే ఆగిపోదలుచుకున్నారా, లేకపోతే వేరే మార్గం నుంచి వెళ్ళి మీ అంతటా మీరు ఒక ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారా అనేది ఇట్ ఈస్ అప్ టు యూ. అంతే తప్ప దీన్ని ఒకరిని బ్లేమ్ చేయటము, లేకపోతే ఇంకెవరినో చేయటము, లేకపోతే ఇంకేదో సెల్ఫ్ పిటీగా మనం మాట్లాడుకోవటం, లేకపోతే ఇలాగ అయిపోయింది సమాజం అని అనుకోవటం, అది కాదు. దట్ ఈస్ నాట్ ది వే.